వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా నమసుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే పిఎస్ హైకోర్టు తెలంగాణ జిల్లా కోర్టుల్లో పన్నెండు వందల ఇరవై ఆరు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రయల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం పన్నెండు వందల ఇరవై ఆరు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఖాళీ వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు పన్నెండు వందల ఇరవై ఆరు పోస్టులు జిల్లాల వర్గ ఖాళీలు ఆదిలాబాద్ పది భద్రాద్రి కొత్తగూడెం పంతొమ్మిది కోర్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జెస్ ఫార్ సిబిఐ కేసెస్ హైదరాబాద్ ముప్పై ఆరు సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ నూట ఇరవై ఐదు సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్ ఇరవై ఆరు హనుమకొండ పంతొమ్మిది జగిత్యాల ముప్పై రెండు జనగామ పదమూడు జయశంకర్ భూపాలపల్లి పద్దెనిమిది జోగులాంబ గద్వాల ఇరవై ఐదు కామారెడ్డి పద్నాలుగు కరీంనగర్ పన్నెండు ఖమ్మం పదమూడు కొమరం భీం ఆసిఫాబాద్ పదకొండు మహబూబాబాద్ పదమూడు మంచిర్యాల పద్నాలుగు మహబూబ్నగర్ ముప్పై మూడు మెదక్ పదహారు మేడ్చల్ మల్కాజ్గిరి తొంభై రెండు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్ నూట ఇరవై ఎనిమిది ములుగు పద్నాలుగు నాగర్ కర్నూల్ ఇరవై ఎనిమిది నల్గొండ యాభై ఐదు నారాయణపేట్ పదకొండు నిర్మల్ పద్దెనిమిది నిజామాబాద్ ఇరవై పెద్దపల్లి నలభై ఒకటి రాజన్న సిరిసిల్ల ఇరవై ఆరు రంగారెడ్డి నూట యాభై సంగారెడ్డి ముప్పై సిద్ధిపేట ఇరవై ఐదు సూర్యాపేట ముప్పై ఎనిమిది వికారాబాద్ ఇరవై ఏడు వనపర్తి పంతొమ్మిది వరంగల్ ఇరవై ఒకటి యాదాద్రి భువనగిరి ముప్పై నాలుగు అర్హతలు ఏడవ తరగతి నుండి పదవ తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు నోట్ పదవ తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులుగా ప్రకటించారు అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనడంతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి వయో పరిమితి ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరంలో దివ్యాంగులకు పది సంవత్సరంలో వయో సడలింపు ఉంటుంది జీతబత్యాలు నెలకు పంతొమ్మిది వేల రూపాయల నుండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు చెల్లిస్తారు ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓఎంఆర్ పరీక్ష ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు అభ్యర్థులను దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి దరఖాస్తు రుసుము ఫీజు ఓసీ ఓబీసీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ఎస్సీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు ఫీజు చెల్లించాలి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై మూడుగా ప్రకటించారు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడుగా ప్రకటించారు సిబిటి పరీక్షకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ పదిహేను రెండు రెండు వేల ఇరవై మూడున పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ మార్చి రెండు వేల ఇరవై మూడున జరుగుతుంది మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి నోటిఫికేషన్ చూడండి వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను దయచేసి గమనించగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్